హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్కెర్ తెలుగు తెలుగులాగ్స్ ఎలా ఉన్నారు మీరు నాకు కామెంట్స్లో చెప్పండి సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక చిన్న రెసిపీ అయితే చూపిస్తున్నాను క్యాబేజ్ పెసరపప్పుతో ఫ్రై చూపిస్తున్నాను నేను సో ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అండి సో టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సో ఎండ అయితే స్టార్ట్ అవుతుందండి వింటర్ పోయి మళ్ళీ ఎండాకాలం అయితే వచ్చేస్తుంది సో ఇలా ఉంటుంది బయట వ్యూ అయితే సో ఇంట్లో డైరెక్ట్గా వచ్చేస్తుందండి పిల్లలని అయితే కసిపు కూర్చోమంటే అక్కడ లేసిన తర్వాత బాబు చూసారా నేను వీడియో తీస్తుంటే తన ఫోన్లో ఆడుతున్నాడు ప్లీజ్ అంటే ఫోన్ ఇవ్వమంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్లీజ్ అని సో ఇక్కడ వచ్చేసి నేనైతే టీ అయితే పెట్టుకున్నాను సో ఇంకా మా పాప అయితే లేవలేదు సో నేను ఫస్ట్ టీ మిగిలిపోయేగానే టీ పౌడర్ షుగర్ రెండు ఎట్ టైం వేయనండి సో ఫస్ట్ టీ పౌడర్ వేసి అది కొద్దిగా మసలిన తర్వాత షుగర్ వేస్తాను సో ఇక్కడ మనకు క్యాబేజీ కావాల్సింది క్యాబేజీ ఆనియన్ నేను ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి కారపొడి అయితే లేదు సో తర్వాత కొద్దిగా పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను ముందే సో ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకోవాలి సో అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఓన్లీ పచ్చిమిర్చితోనే వేస్తున్నాను ఒకవేళ మీకు స్పైసీ చెప్పలేము కదా కొన్ని కొన్ని మిర్చి ఈ మధ్య స్పైసీగా ఉంటున్నాయి చప్పగా ఉంటున్నాయి కదా సో అందుకే ఒకసారి టేస్ట్ చూసి వేయాల వేసుకోవాలనుకుంటే కొద్దిగా వేసుకోండి సో ఇక్కడైతే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి క్యాబేజీ చూడడానికి ఎక్కువ అనిపిస్తుంది ఫ్రై అయిపోయేసరికి కొద్దిగా అవుతుందండి సో అందుకే మనం ఆనియన్ కొద్దిగా పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే కర్రీ కర్రీ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది సో ఇలా ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు గోల్డెన్ ఎందుకంటే మళ్ళీ మనం క్యాబేజ్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి అన్నీ బ్లాక్ అయిపోతాయి సో లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది తర్వాత కొద్దిగా ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి సో పసుపు వేసుకొని తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని తర్వాత మనం కడిగి పెట్టేసుకున్నాను నేనైతే సో అది క్యాబేజ్ అనేది వేసేసుకోవాలి చూస్తే ప్యాన్ ఏమంటారు చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఫ్రై అయిపోయిన తర్వాత చాలా కొద్దిగా అవుతుంది క్యాబేజ్ కానీ ఆకుకూరలు ఏవైనా సరే సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బిల్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి సో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఏమంటారు క్యాప్ అయితే ఇప్పుడు పెట్టొద్దండి పెడితే మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది కర్రీ అంతా సో ఇది కొద్దిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుని తర్వాత మనం సాల్ట్ అది యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయింది కదా కొద్దిసేపు తర్వాత మనం ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు వేయాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇది వేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా సో ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సో ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసే ముందే సాల్ట్ వేసి క్యాబేజ్ అంతా వాటర్ వాటర్ అయిపోతుంది మూత పెట్టినా అయిపోతుంది అందుకే కొద్దిసేపు సపరేట్గా ఫస్ట్ క్యాబేజ్ ఫ్రై చేసుకొని తర్వాత పెసరపప్పు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని అప్పుడు మనం మూత అనేది పెట్టుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసాను కదా సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసుకోవాలి సో ఇలా దగ్గరకు వచ్చేసింది సాల్ట్ వేసాం కదా తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి నేను దంచి వేసుకున్నాను ఒకసారి కారం చెక్ చేశానండి చదిగా చప్పగా అయితే అనిపించింది నాకు మిర్చి అంత స్పైసీ లేనట్టున్నాయి సో నేను కొద్దిగా కారం తర్వాత ధనియా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసాను సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇలా చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా దీనికి నేను కాంబినేషన్లో చపాతి అయితే ప్రిపేర్ చేశాను తర్వాత మా పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సేమ్ యాజ్ యూజువల్గా అందరు చేసేది ఎగ్ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సాల్ట్ అంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయండి నేనైతే సో ఇలా బాగా ఫోర్క్ స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఆయిల్ వేసేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవాలి చాలా మంది ఏమంటారు ఎగ్ ఏమంటారు మిక్స్ చేసిన తర్వాత అందులో డిప్ చేసి చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వేస్తారు జస్ట్ నేను నార్మల్గా అయితే ఇలా వేస్తాను సో ఆల్రెడీ వేసేసాను వేయగానే అటు ఇటు అనేసి పెట్టేస్తాను బట్ ఇది నేను షూట్ చేసేటప్పుడు అది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కొద్దిగా ఆమ్లెట్ అయితే సో మిగిలిన దాంట్లో నేను ఇలా అనేసి పెట్టేస్తాను పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తిప్పేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఇట్ సైడ్ కూడా ఫ్రై కావాలి కదా సో అందుకే ఆయిల్ అయితే వేసేసుకోవాలి సో బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేశాను ఇంక తర్వాత నేను థర్స్డే వచ్చేసి గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేశాను మా బాబుకి చాలా